ఏజెంట్లు గా తమకు అవసరం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూల్స్ ఫాలో అయ్యే వాళ్లు తమకు అవసరం లేదన్న సజ్జలపై చర్యలు తీసుకోవాలని దేవిరేని ఉమా న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలని దేవిరేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల సైతం సజ్జల వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏజెంట్, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ వైసీపీ వాళ్ళకు ఉన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ని అడ్డుకోండి, అడ్డబడండి, రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డని చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయం ఓడిపోతా అని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్ నాటానికి ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయం ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్ నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి. మరి మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 251 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అంశం సిబిఐలే కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ తాడేపల్లికి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు.